సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇలాంటి మహాశివరాత్రి ఫొటోస్ మన పేరుతోనే ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ప్లేస్టోర్ని ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో బింగ్ అని టైప్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఓకే, మనం ఫస్ట్ టైం వచ్చినట్లయితే మనకి ఇక్కడ జాయిన్ అండ్ క్రియేట్ బటన్ అని ఉంటుంది, దాన్ని మీద క్లిక్ చేసుకొని మనం లాగిన్ అయితే అవ్వాలి. నెక్స్ట్ మనం ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఒక ప్రాంప్ట్ ఇస్తాను, దాన్ని మీరు కాపీ చేసుకొని ఇక్కడ మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా మన ఫొటోస్ అయితే జనరేట్ అయినాయి. నెక్స్ట్ మనం ఇక్కడ చేంజెస్ అనేటివి చేసుకోవచ్చు. ఇక్కడ పర్పుల్ అని ఉంది కదా, దీని దగ్గర మనం నచ్చిన కలర్ ఇచ్చుకోవచ్చు. రెడ్ అయితే రెడ్ బ్లూ అయితే బ్లూ లేదా గ్రీన్ అయితే గ్రీన్, మీకు నచ్చిన కలర్ మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నేనైతే రెడ్ ఇస్తున్నా. నెక్స్ట్ మనం ఇక్కడ నేమ్ ఉంది కదా అరుణ్ అని, దీని ప్లేస్లో మనకి నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను అర్జున్ అనే నేమ్ ఇస్తున్నా. ఓకే, మీరు మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకొని ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఓకే, చాలా బాగా చాలా రియలిస్టిక్గా బాగా ఫొటోస్ అయితే జనరేట్ అయినాయి. ఇలా మనకు నచ్చిన పేరుని మనకు నచ్చిన కలర్ని ఇలా ఇచ్చి మనం ఇలా ఫొటోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇలా జనరేట్ అయిన తర్వాత మనకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకొని మనం ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే మనకి ఇక్కడ బాయ్ అని ఉంది కదా, ఈ ప్లేస్లో మనం గర్ల్ అని ఇచ్చి కూడా మనం ఇమేజ్ని జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ గర్ల్ నేమ్తో ఇమేజ్ అనేది జనరేట్ చేద్దాం. ఇక్కడ మనకు బాయ్ అని ఉంది కదా, ఇక్కడ గర్ల్ అని ఇద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ రెడ్ టీ షర్ట్ అని ఉంది కదా, ఇక్కడ గ్రీన్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అర్జున్ అని ఉంది కదా పేరు, ఇక్కడ మనకు నచ్చిన పేరు ఇద్దాం, నేను పూజ అని ఇస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా గర్ల్ అని ఇద్దాం. ఓకే, ఇప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, మనకు ఇమేజ్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఓకే, ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి, చాలా బాగా జనరేట్ అయినాయి. ఇలా మనకు నచ్చిన పేరు, నచ్చిన టీ షర్ట్, గర్ల్ అయినా బాయ్ అయినా ఇలా ఇమేజ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఇమేజ్ అయితే చాలా బాగా జనరేట్ అయినాయి. ఓకే, ఇలా మనకు నచ్చిన పేరుతో మనం ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా మన ఫోటోని అయితే చాలా బాగా జనరేట్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.